ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మాస్ హీరోల సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో అలాంటి ఊర మాస్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తారక్ సినిమాలు డిలే అవుతున్నాయి. జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్తో ఓ సినిమా లైన్లో పెట్టాడు నందమూరి స్టార్ హీరో. ట్రిపుల్ ఆర్ ఆలస్యంతో ఈ లెక్కలన్నీ తప్పాయి. కేజీఎఫ్తో ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్తో తారక్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం జూనియర్ రెండేళ్ల పాటు కష్టపడడానికి సిద్ధమయ్యాడట. ప్రశాంత్ నీల్ నాలుగేళ్ల నుండి కేజీఎఫ్ సిరీస్తో బిజీగా ఉన్నాడు. స్టోరీలో డెప్త్ ఉండబట్టే ఈ డిలే తప్పలేదు. అయితే జూనియర్కి వినిపించిన స్టోరీ స్పాన్ ఇంతకు మించుందట. అందుకే ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం రెండేళ్లు తప్పదంటున్నారు. 200 కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించనుంది. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడానికి నిదానమే ప్రధానం అంటున్న జూనియర్ ఎన్టీఆర్ లెక్క ఎంతవరకు కరెక్టో చూద్దాం. ABN Entertainment YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.